గారు మరొక సందేహం అండి. విశాఖపట్నం నుండి సైరాజు గారు రాస్తున్నారు. సముద్ర స్నానము ప్రతిరోజు చేయవచ్చునా, పర్వదినాల్లోనే చేయాలా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. అసలు సంధ్యావందనానికి ఒక నియమం ఉంది. పూర్వకాలంలో సంధ్యావందనానికి ముందు సముద్రానికి వెళ్ళి అక్కడ ధనుర్బాణాలు లిఖించి స్నానం చేసి అప్పుడు సంధ్యావందనం చెయ్యాలి. సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరికీ ఇది కఠోర నియమం. కాకపోతే అందరికీ సముద్రం దగ్గరలో ఉండదు కాబట్టి మళ్ళీ అలా ఈ వంకతో వందనాదులు ఆగిపోతాయి కనుక నదులు, నూతులు, ఇళ్ళు ఇవి చెప్పారు. ఇవే పూజా నియమాలు కూడా. కాబట్టి ఎవరైనా సముద్రానికి దగ్గర ఉంటే వారు ఈరోజు ఆ రోజు అనే తేడా లేకుండా ప్రతిదినము సముద్ర స్నానం చేసి పూజలు చేసుకోవచ్చు. కాకపోతే పర్వదినాలలో మాత్రం చేసి తీరాలి. అనగా గ్రహణాలు అప్పుడు, అమావాస్య, చతుర్దశి ఇటువంటి కాలాలలో, సంక్రాంతులలోనూ తప్పక సముద్ర స్నానం చేయాలి. కాకపోతే సముద్ర స్నానం చేశాక ఒళ్ళంతా ఓ రకమైన జిగురు జిగురు అయిపోతుంది ఉప్పుకి. అందుకని మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి కాబట్టి ఈ బాధలు పడలేక మధ్యకాలంలో కొంతమంది ఆ అస్తమాటు ఎందుకు పర్వదినాల్లో తప్ప ఒత్తప్పుడు చేయకూడదు అనేశారు. అందువల్ల ఆయా బెంగేం లేదు, వేరే విశాఖపట్నంలోనో రామకృష్ణ బీచ్ దగ్గర ఉంటే ప్రమాదం లేని రీతిలో స్నానం చేసి మళ్ళీ ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేయండి. అవకాశం ఉన్నంత వరకు సముద్ర స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే సముద్ర స్నానం ఒకసారి చేస్తే కోటి నదులలో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది. ఒక కోటి నదులలో అన్నమాట. వరుసగా విడిచిపెట్టకుండా 3 రోజుల్లో సముద్రంలో స్నానం చేస్తే 3 రోజులు వరుసగా, ఎప్పుడెప్పుడవి? అష్టమి, నవమి, దశమి, ఈ 3 తిథులలో కనుక ఏకధాటిగా స్నానం చేస్తే సముద్ర స్నానం 3 కోటి పుణ్యం వస్తుంది. కాబట్టి సముద్ర స్నానం సర్వకాల సర్వావస్థల్లో చేయొచ్చు. ఒక్క రాత్రి మాత్రం 8 గంటలు దాటాక సముద్ర స్నానం నిషేధం మానవులకి. రాత్రి దేవతలే చెయ్యాలి. అందువల్ల రాత్రి 8 నుంచి మళ్ళీ తెల్లవారుజామున 4 వరకు మాత్రం మానవులు సముద్ర స్నానం చేయకండి.